హాయ్ అండి, వెల్కమ్ టు డార్లింగ్ టిక్విడియస్. ఈరోజు మనం ఈ వీడియోలో, నేను లాస్ట్ టైం పెట్టాను కదా చైల్డ్ ఆధార్ అనేది ఏ విధంగా అప్లై చేయాలని చెప్పేసి, ఆ వీడియోకి కింద చాలామంది కామెంట్స్లో అడగడం జరుగుతుందండి. సార్, చైల్డ్ ఆధార్ అనేది మేము కూడా ఎలా పొందాలి, ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది అప్లై లింక్ చేయాలంటే ఆ సర్వీస్ అనేది మేము కూడా ఎలా తీసుకోవాలని చెప్పేసి అడగడం జరుగుతుంది. చాలా రోజుల నుంచి జరుగుతున్నారండి కామెంట్ సెక్షన్లో. నేను పర్టికులర్గా వీడియో చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను, అది ఈరోజు కుదరడం జరిగింది. చాలామంది చూసినట్లయితే ఇప్పుడు మనకి చైల్డ్ ఆధార్ కానీ ఈ ఫోన్ నెంబర్ లింకింగ్ కానీ ఈ సర్వీస్ తీసుకోవాలంటే ఎలా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. ఆ సర్వీస్ కావాలంటే మనకు వచ్చేసి ఇప్పుడు మనకి మేజర్గా వచ్చేసేసి మనకి సిఎస్సి సెంటర్లో ఈ సర్వీస్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుందండి. సార్, మరి మాకు ఎలా రావాలి సార్ అని చెప్పేసి అంటున్నారు. అది రావాలంటే దానికి వచ్చే క్వాలిఫికేషన్ ఏంటి, అది తీసుకోవాలంటే మీకు ఎలిజిబిలిటీ ఏంటో మేము చెప్పడం జరుగుతుంది. మామూలుగా సర్వీస్ మీరు తీసుకోవాలంటే మీకు కంపల్సరీ సిఎస్సి లాగిన్ అనేది ఉండాలండి. అది ఉంటేనే మీకు ఆ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ సర్వీస్ కూడా సార్ మా దగ్గర సిఎస్సి లాగిన్ ఉంది, మా సర్వీస్ మరి ఎలా అని చెప్పేసి అడగడం జరుగుతుంది. సిఎస్సి లాగిన్ ఉన్న ప్రతి ఒక్కరికి ఆ సర్వీస్ అనేది ఇవ్వరండి, దానికంటూ కొంచెం క్వాలిఫికేషన్ అనేది ఉంటుంది. సిఎస్సి లాగిన్తో పాటు మీరు ఆధార్ ఎగ్జామ్ అనేది రాసి ఉండాలన్నమాట, మీకు చైల్డ్ ఆధారు, అదేవిధంగా మనకి సిఎస్సిలో యూసీఎల్ ఆధార్ సర్వీస్ అనేది ఉంటుంది. ఈ రెండు సర్వీసులు అనేవి ఉంటాయండి. మీకు యూసీఎల్ వచ్చేసి ఏంటంటే ఆధార్ కార్డు అప్డేట్స్, ఇది మొబైల్ నెంబర్ లింకింగ్తో పాటు అడ్రస్ చేంజ్ కానీ డేట్ ఆఫ్ బర్త్ చేంజ్ కానీ ఇవి కూడా చేసుకోవచ్చు అనమాట. మనకి చైల్డ్ ఆధార్లో ఏంటంటే ఓన్లీ 5 సంవత్సరాలలోపు చిన్నపిల్లలకి చైల్డ్ ఆధార్ అనేది తీయొచ్చు. అదేవిధంగా ఆధార్ కార్డుకి ఫోన్ నెంబర్ అనేది లింక్ చేయొచ్చు ఎవరికైనా. అదేవిధంగా ఆధార్ కార్డుకి మెయిల్ ఐడి ఇంతవరకు చేసుకోవచ్చండి. మనకి చైల్డ్ ఆధార్ అనేది రావాలంటే మనం కంపల్సరీగా ఆధార్ ఎగ్జామ్ అనేది పాస్ అయ్యి ఉండాలండి. ఆధార్ ఎగ్జామ్లో సూపర్వైజర్ కానీ ఆపరేటర్ కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి పాస్ అయినా కానీ మీకు చైల్డ్ ఆధార్ అనేది తీసుకోవచ్చు అనమాట. అదేవిధంగా చైల్డ్ ఆధార్ అనేది తీసుకోవాలంటే సిఎస్సిలో మనకు కొంచెం ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. అది ఎలిజిబిలిటీ కావాలంటే ఏమేం చేయాలంటే మనం కంపల్సరీగా మన సిఎస్సి లాగిన్లో ఒక మంత్కి వచ్చేసేసి మన సిఎస్సి సర్వీసెస్లో 500 సర్వీసెస్ అబోవ్ చేసి ఉండాలన్నమాట. ఓకేనా, 500 సర్వీసెస్ అబోవ్ చేసి ఉండాలి. అదేవిధంగా మన సిఎస్సిలో కూడా ప్రతి ఒక్క సర్వీస్ అనేది మనం చేస్తూ ఉండాలండి. ఓకేనా, మనకి మనీ విత్ డీజీపే సర్వీస్ కానీ, అలాగే ఇన్సూరెన్స్ సర్వీసెస్ కానీ, అలాగే ట్రైన్ టికెట్ బుకింగ్స్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్స్ కానీ, మొబైల్ రీఛార్జెస్ కానీ, అలాగే పిఎం కిసాన్ సర్వీసెస్ కానీ, అలాగ మన సిఎస్సిలో ఉండే ప్రతి ఒక్క సర్వీస్లో మీరు యాక్టివ్గా ఉంటేనే మీకు ఈ సర్వీస్ అనేది మీకు మీ సిఎస్సి డిస్ట్రిక్ట్ వచ్చేసి డిఎం సార్ ఉంటారన్నమాట, మీ డిఎం సార్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది సర్వీస్ అనేది. ప్రతి ఒక్క సర్వీస్ మీరు యాక్టివ్గా ఉంటేనే ఈ సర్వీస్ మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అనేది ఈ సర్వీస్ అనేది ఇవ్వరండి. ఎవరైతే ఈ సర్వీసెస్లో యాక్టివ్గా ఉంటారో వాళ్ళకి ఈ సర్వీస్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా మీకు రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ చైల్డ్ ఆధార్లో మొబైల్ నెంబర్ అనేది ఏ విధంగా లింక్ చేయాలో వీడియో ఆల్రెడీ చేసి మన ఛానల్లో పెట్టాను. అదేవిధంగా చైల్డ్ ఆధార్ కూడా ఏ విధంగా అప్లై చేయాలి అనేది కూడా మీకు మన ఛానల్లో వీడియో అనేది పెట్టడం జరిగింది, ఆ వీడియో కూడా చూడొచ్చు. ఓకేనా, మీకు ఇంకా డౌట్స్ ఏమైనా ఉంటే కాల్ మీ ఫోర్ ఐడి నాది కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, నాకు కాల్ చేసుకొని మీ డౌట్స్ అనేది క్లియర్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.